స్కిల్ కేసులో కొనసాగుతున్న చంద్రబాబు విచారణ కస్టడీ పొడిగించాలని మరో పిటిషన్ వేయనున్న సిఐడి వచ్చే వారం నుంచి పాదయాత్ర ప్రారంభించే ఛాన్స్ లీగల్ ఫైట్ కొనసాగిస్తూనే జనంలోకి వెళ్ళాలని లోకేష్ నిర్ణయం రాజమండ్రికి తరలి వస్తున్న ఐటీ ఉద్యోగులపై ఉక్కుపాదం తనిఖీల పేరుతో గంటల తరబడి ప్రశ్నించిన పోలీసులు నారా బ్రాహ్మణితో ఐటీ ఉద్యోగుల భేటీ పోలీసుల కళ్ళుగప్పి క్యాంప్ ఆఫీసుకు బాబుకు వస్తున్న మద్దతు చూసి జగన్ వణుకుతున్నారు అందుకే కార్ల ర్యాలీని అడ్డుకుంటున్నారని అచ్చన్న ఆగ్రహం జగన్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు ఏపీలో అరాచక పాలన సాగుతోందని పురందేశ్వరి ఫైర్ బాబు కుటుంబాన్ని చంపే ప్రయత్నం జరుగుతోంది మోత్కుపల్లి నరసింహలు సంచలన వ్యాఖ్యలు బాబు అరెస్టుపై వెల్లువెత్తుతున్న నిరసన తెలుగు రాష్ట్రాలతో పాటు విదేశాల్లోనూ ఆందోళన చంద్రబాబుకు మద్దతుగా ముస్లింలు నెల్లూరు తిరుపతిలో భారీ ఆందోళన టీటీడీ ఉచిత బస్సును ఎత్తికెళ్లిన దుండగులు నాయుడుపేట హైవేపై వదిలేసి పరారైన దుండగులు గడప గడపకు రాకుంటే చర్యలు తప్పవు సర్పంచ్ను బెదిరించిన ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి తొమ్మిది వందే భారత్ రైళ్లు ప్రారంభించిన ప్రధాని మోదీ తెలుగు రాష్ట్రాల్లో రెండు కొత్త రైళ్ల పరుగులు మలక్పేటలో స్పా సెంటర్పై పోలీసుల దాడి ఆరుగురు యువతులు ముగ్గురు యువకులు అరెస్ట్ శ్రీ సత్యసాయి జిల్లాలో కలకలం తాగి గొడవ చేస్తున్న తండ్రిని కడతేర్చిన కొడుకు అనకాపల్లిలో పోలీసుల పేరుతో యువకుల హల్చల్ పోలీసుల పేరుతో దారిదోపిడీకి పాల్పడ్డ నిందితులు బాబు అరెస్టుతో ఆగుతున్న గుండెలు ఏపీలో మరో ఇద్దరు మృతి మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ తెలంగాణలో గెలుస్తాం రాజస్థాన్లో విజయానికి దగ్గరగా ఉన్నామన్న రాహుల్ వైభవంగా సాలకట్ల బ్రహ్మోత్సవాలు సూర్యప్రభ వాహనంపై దర్శనమిచ్చిన శ్రీవారు ఆసియా క్రీడల్లో భారత్ శుభారంభం క్రికెట్ సహా ఐదు పతకాలు దక్కించుకున్న ఇండియా ఇండోర్లో భారత్ ఆసీస్ రెండో వన్డే టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా